నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు స్పార్క్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిలా ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ వినిల గారు నమస్తే నమస్తే గీతాంజలి ఎలా ఉన్నారు రోజు రోజుకి మీ వయసు తగ్గిపోతుంది కదా మీ వయసు కూడా తగ్గిపోతుంది మన ఇద్దరమే పొగుడుకుంటున్నామని లేదు చెప్పాలి నిజంగా మీరు మళ్ళీ డైట్ చేయటం అంటే అలా మెయింటైన్ చేయడం అనేది సూపర్ అసలు మీరు కూడా మెయింటైన్ చేస్తున్న చేయాల్సి వస్తుంది ఏమన్నా తక్కువ మెయింటైన్ చేసి నన్ను పొగిడితే అప్పుడు అనుకోవాలి లేడీస్ అనేవాళ్ళు కొంత మెయింటైన్ చేయాలి హెల్త్ పరంగా కూడా మెనోపాస్ దగ్గరగా ఉన్నప్పుడు ఫార్టీస్కి కి స్టార్ట్ అవ్వగానే మనం కొంచెం హెల్తీ థింగ్స్కి అలవాటు అయిపోవాలి వెన్ వీఆర్ స్లీపింగ్ హౌ మచ్ ఇస్ ఆర్ స్ట్రెస్ లెవెల్స్ అసలు మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాం మన హెల్త్ ఏంటి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకునే తినాలి ఫార్టీస్ వచ్చినప్పటి నుంచి అయితే సో అది నేను థర్టీ ఫైవ్ నుంచే స్టార్ట్ చేశాను సో మిడ్ ఫార్టీస్ ఆల్సో ఐఎమ్ మెయింటెనింగ్ హెల్దీ లైఫ్ ఇంపరే ఆ విషయం అసలు అందులో మాత్రం మీరే ఇన్స్పిరేషన్ అందరికి చాలా మంది ఆ ఇన్స్పైర్ బై యూ మామంటారు బ్లస్డ్ విత్ నేను కూడా ప్రౌడ్ గా చెప్తాను మళ్ళీ చూసే నేను ఒకసారి అనిపించింది నాకు అసలు ఆడ ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం ఒకసారి చూసుకోవాలి కదా అని చెప్పి నాకు ఆ మోటివేషన్ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో కొత్త డౌట్స్ తో వచ్చేసాను అడుగుతుండే రైస్ కామన్ గా మన సౌత్ ఇండియన్ లేదు బాగా మన అందరికి అలవాటే అన్నం తినకపోతే ఆ రోజు తిన్నట్టు ఉండదండి ఎంత డైట్లు చేసినా ఏం చేసినా ఒక్క ముద్ద అన్నం తిన్నామంటే ప్రాణం లేచి వస్తుంది సో అన్నం అంత ఇంపార్టెంట్ మనకని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అది అలవాటు అయిపోయింది కూడా రైస్ అసలు ఎందుకు ఈ మధ్యలో వింటున్నా కదా రైస్ ఎక్కువ తినకండి తక్కువ తీసుకోండి దానివల్ల ప్రాబ్లమ్స్ అని మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా వైట్స్ గురించి చెప్తూ ఉన్నారు తెల్లగా ఉండేటువంటి పదార్థాలు ఇవి దొంగలు మనల్ని అనవసరంగా మన హెల్త్ని దోచుకుంటున్నాయి ఇవి అని చెప్పి మీ వర్డ్స్ ఏంటి ఏం చెప్తారు రైస్ ఎంతవరకు కరెక్ట్ తీసుకోవాలా వద్దా అసలు తీసుకోవాలా వద్దా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ని ఎప్పుడైనా నో అనే చెప్తాను ఓకే బట్ ఎవ్రీ టైమ్ స్టాప్ చేయాలంటే నేనైతే దాన్ని నేను కంట్రోల్ అయితే చేయలేను ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళు ఉంటాయి ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఎంత హెల్దీగా తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్కి వెళ్తే మనకు మన హెల్త్ అనేది కొంచెం డౌన్ అవుతుంది ఇప్పుడు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ వీటిల్లో ఉండే న్యూట్రియన్స్ వైట్ రైస్లో ఉండవు బట్ క్యాలరీ వైజ్ ఆల్మోస్ట్ అటు ఇటుగా సేమ్ సేమ్ క్యాలరీసే ఉంటాయి కానీ అదే క్యాలరీస్ తీసుకుంటున్నప్పుడు న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ తీసుకోవటం వల్ల బాడీకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సో ఆ బెనిఫిట్స్ పొందాలి అనుకునే వాళ్ళు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ ఓకే సరే ఓకే వైట్ రైస్ తింటున్నాము మనం వెయిట్ అంతా తగ్గిపోయాము మనం ఓన్లీ మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు ఏమన్నా స్పెషల్గా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అకేషనల్గా వైట్ రైస్ తీసుకొని ఓకే హెల్దీ హెల్త్ కోసం బ్రౌన్ రైస్ రెడ్ రైస్ అంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకైతే రెడ్ రైసే బెస్ట్ రైస్ అంటాను లేదా కొరలు ఏది అసలు ఇది బెస్ట్ అది బెస్ట్ అని కాదు మీ బాడీకి ఏది డైజెషన్ అవుతుంది మీ బాడీకి ఏది సూట్ అవుతుంది ఏది గ్యాస్ ఫామ్ అవ్వట్లేదు ఏది పడుతుంది మీకు కాన్స్టిప్యూషన్ రాకుండా ఆ ఫుడ్స్ ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి అన్ని అసలు నాకు పడింది మీకు పడాలని లేదు మీకు పడింది నాకు పడాలని లేదు నేను ఒక ఫుడ్ తిన్నప్పుడు నాకు స్టమక్ అప్సెట్ అవ్వచ్చు మీకు అవ్వకపోవచ్చు సో యూ నీడ్ టు బీ ఎ డాక్టర్ ఆఫ్ యువర్ బాడీ అనలైజ్ ఇట్ ఫస్ట్ మీరేం తింటున్నారు మీకు ఎలా ఉంది మీకు ఒక టూ త్రీ డేస్ అయ్యాక మీరు ఈ రోజు తిన్నది ఒక త్రీ ఫోర్ డేస్ కి వెయింగ్ మిషన్ మీద చూపిస్తుంది సో అవన్నీ అనలైజింగ్ చేసుకొని మీరు వెళ్ళిపోవాలి వైట్ థింగ్స్ అంటారా షుగర్ ఆల్సో వైట్ థింగ్ షుగర్ వద్దు అంటారు కాఫీ టీలు తాగకూడదు అంటారు కాఫీ టీలో వేసే ఒక టీ స్పూన్ షుగర్ కి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలరీస్ వస్తాయి బట్ ఫ్యాట్తో కలిపి స్వీట్స్ తింటాం కదా వాటికి ఫ్యాట్ కి ఫ్యాట్ కన్వర్సేషన్స్ ఎక్కువ అవుతాయి ఎక్కువ ఉంటాయి ఓకే ఫ్యాట్ కన్వర్ట్ అది ఫ్యాట్ ఎక్కువగా కన్వర్ట్ అవుతూ ఓకే స్వీట్స్ ఇవన్నీ కూడా స్వీట్స్ ఇవన్నీ ఎక్కువగా ఫ్యాట్ కి కన్వర్ట్ అవుతాయి ఎక్కువ క్యాలరీస్ ఈవెన్ దో ఫ్రుక్టోస్ ఉంటాయి ఫ్రూట్స్ లో బట్ అందులో ఫ్యాట్స్ ఉంటాం దోస్ ఆర్ సేఫర్ ఫ్యాట్స్ అంటే డైరెక్ట్ విటమిన్స్ మినరల్స్ ఇచ్చే షుగర్స్ వేరు అసలు ఏ న్యూట్రియన్స్ లేకుండా ఇప్పుడు వైట్ షుగర్ వాడటం మంచిదా బ్రౌన్ షుగర్ వాడటం మంచిదా అంటే న్యూట్రియన్స్ ఉండి బ్రౌన్ షుగర్ వాడి బెల్లం వాడితే బెటర్ అంటాం సో విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ దట్ అదే షుగర్ లో ఏ న్యూట్రియన్స్ ఉండవు అంతే బనానా తింటే లావ్ అవుతారు లాస్ట్ టైం కూడా చెప్పాం బనానా తింటే అవుతారు బట్ బనానాలో ఉండేవి బనానాలో ఉన్నాయి ఫ్రైడ్ ఐటమ్స్ తినే కన్నా బనానా తింటాం హెల్దీయా బిర్యానీ తింటాం కన్నా హెల్దీయా బనానా హెల్దీయా అంటే ఏవైనా చికెన్ అయినా ఒక లిమిటెడ్ క్వాంటిటీ తినకపోతే అవి ఫ్యాట్ కింద కన్వర్ట్ ఇన్ టు సో వీ నీడ్ థింక్ వాట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఈస్ యువర్ బిఎంఐ వాట్ ఈస్ యువర్ మెటబాలిక్ రేట్ ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ మీకు మీరు అనలైజ్ చేసుకొని మీరు ఫుడ్ తీసుకుంటే మంచిది ఓకే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత తక్కువ తీసుకుంటే మీ హెల్త్ అంత మంచిది బీపీ షుగర్లు రాకుండా ఉంటాయి మనం హెల్దీగా ఉంటాం సో వైట్స్ అన్ని కూడా మనకి ప్రాసెస్ కిందకే వస్తాయి మైదా పిండి చాలా మందికి అలవాటు ఉంటుంది ఏదో రకంగా భాగం గోధుమలే మంచిది బికాస్ ఇట్స్ డైరెక్ట్ అదే మంచిది సో బాగా రిఫైన్ చేసి రిఫైన్ చేసి కరెక్ట్ కాదండి ఏదైనా కరెక్ట్ కాదు ప్రాసెస్ మళ్ళీ ఉప్మా రవ్వ తెల్లది అంటే బొంబాయి రవ్వ అంటూ ఉంటారు అవి ఎంతవరకు సేఫ్ అది కూడా వైట్ కాబట్టి ఆబ్వియస్ గా అంతేనా అంతే బట్ కంప్లీట్ గా మానేయాలా అంటే దట్ మీన్స్ మనం ఎలా ఉన్నాము మన హెల్త్ ఏంటి మనం డయాబెటీజా మన కొలెస్ట్రాల్ ఎంత ఉంది ట్రైక్లెజరైట్స్ ఎంత ఉన్నాయి ఎపిథీలియల్ సెల్ పైన ఎంత ఫ్యాట్ ఉంది బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎంత ఉంది రెండు వేరు వేరు మనకు అప్పర్ లేయర్ లో ఉండేది ఎపిథీలియల్ సెల్ పైన ఉండేది ఫ్యాట్ ఓకే బ్లడ్ లో కొలెస్ట్రాల్ మనం సన్నగా ఉన్న బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు మీ ఇన్సులిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి సో ట్రైక్లెజరైట్స్ పెరగకూడదు సో యూ నీ టు మానిటర్ ఎవ్రీథింగ్ చూసుకుంటూ ఉండాలి హైట్స్ అనేవి ఎంతైనా తగ్గించడం బెటర్ అని అంటున్నారు ఇప్పుడు రైస్ కి ఆల్టర్నేటివ్ గా చెప్పారండి బ్లాక్ రైస్ అని రెడ్ రైస్ అని బ్రౌన్ రైస్ అని ఉన్నాయి మరి ఈ ఉప్మా రవ్వకి వీటిలో రవ్వ ఓట్స్ ఉప్మా ఓకే వీట్లాన్నిటికి వెళ్ళిపోవచ్చు కదా ఆప్షన్ కూడా మరి మైదా పిండి ఎందుకంటే కొన్ని బిస్కెట్స్ గాని కొన్ని రకాల రోల్స్ ఇవన్నీ కూడా మనం అన్ని ఓట్స్ బిస్కెట్స్ వచ్చిన్నాయి గోధుమ బిస్కెట్స్ వచ్చున్నాయి యు హ్యావ్ గుడ్ మీన్స్ మల్టీ grain ఆటాతో బిస్కెట్స్ వచ్చున్నాయి ఇఫ్ యు వాంట్ స్నాక్ గో ఫర్ దట్ స్నాక్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ డైట్ అసలు తినగొడదా అంటే అసలు తినకుండా మనం తినద్దు అన్న తింటాము ఫర్ సంబడీస్ Somebody yeah. forces సో దాన్ని బట్టి మనం తీసుకోవాలి మనం ఏం తింటున్నాం అంటే కంటిన్యూగా ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు బట్ అప్పుడప్పుడు అకేషనల్ గా తప్పదు అన్నప్పుడు తీసుకుంటే దట్స్ డిఫరెంట్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి మరి షుగర్ కి ఆల్టర్నేట్ ఏంటంటే హనీ హనీ బ్రౌన్ షుగర్ షుగర్ బెల్లం సో మొత్తం మీద ఈ వైడ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా అవాయిడ్ చేయటం బెటర్ అండి సాధ్యమైనంత వరకు తగ్గిద్దాం అంతేగా ట్రై చేస్తాం మేము కూడా డెఫినెట్ గా అందరి జీవితాల్లో భాగం అయిపోయాయి అవి అవి కాకపోతే ఇంకా మనకి ఫుడ్ ఏది దాని ప్లేస్ లో అని ఆలోచిస్తున్నాం బట్ వీటికి కూడా ఆల్టర్నేట్ ఉంది అవి ఆలోచించండి అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ విని థ్యాంక్ యూ సో విన్నారు కదా వయస్ ని దాదాపుగా అవాయిడ్ చేయడం నేర్చుకోండి అందరికి లైఫ్లోనూ భాగం అయిపోయాయి ఒక్కటి కొంచెం తగ్గిస్తే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ అవుతుంది ఆల్టర్నేటివ్ ఉన్నాయి అన్ని కూడా మంచిది అది రైస్ ఐటమ్ లో కావచ్చు లేకపోతే షుగర్ కి సంబంధించి ఆల్టర్నేట్ గా బెల్ యూస్ చేసుకోవడం కానీ దీనివల్ల చాలా హెల్దీగా ఉంటాం ఫస్ట్ మన హెల్త్ పాడవ్వకుండా ఉంటుంది ఇప్పటివరకు అలవాటు అయినా నుంచి ఈ అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ వినిల గారు చెప్తున్నారు డాక్టర్ గారి సలహా తప్పకుండా పాటించండి ఇది వాటి వీడియో నమస్తే